నైన్టీన్ సెంచురీలో సినిమాలు తీయటం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు అత్యంత ఎక్కువ సినిమాలు లవ్ స్టోరీ మీదే వచ్చాయి. నార్మల్గా మీరు చూసే లవ్ స్టోరీస్ అన్ని బిలీవబుల్ అండ్ యాక్సెప్టబుల్ గా అనిపిస్తాయి, కానీ మీరు ఇప్పుడు తెలుసుకోబోయే సినిమాలు అన్బిలీవబుల్ అండ్ పిక్లర్ గా అనిపిస్తాయి. సో మూవీ లవర్స్, ఈ వీడియోలో మనం 10 విచిత్రమైన ప్రేమ కథలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో నంబరింగ్ అనేది జస్ట్ ఒక ఆర్డర్ కోసం తప్ప రేటింగ్ కోసం కాదు. ముందుగా నెంబర్ 10, ద గ్రౌండ్ హాక్ డే, రిలీజ్డ్ ఇన్ 1993. ఒకవేళ మన లైఫ్ లో టైం అనేది ఆగిపోయి ఒకటే రోజు రిపీట్ అవుతే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. ఈ సినిమాలో హీరో ఫిల్ లైఫ్ లో ఒకటే రోజు రిపీట్ అవుతుంటుంది. ఇది ఫిల్ లైఫ్ లోనే కాదు, మన లైఫ్ లో కూడా మనం గమనిస్తే ఇలా కొన్ని రోజులు రిపీట్ అవుతుంటాయి. ఈ సినిమా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే డైలీ రొటీన్ అండ్ లైఫ్ లో హెల్పింగ్ నేచర్ కి ఉండే ఫిలాసఫీని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ సినిమాలో ఫిల్ మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అట్ ద సేమ్ టైం లైఫ్ గురించి బ్యూటిఫుల్ క్లారిటీ ఇస్తాడు. రొటీన్ లైఫ్ లో ఉండే బోర్డమ్ ని, లైఫ్ లో మిస్ అవుతున్న హ్యాపీనెస్ ని, లవ్ యొక్క ఇంపార్టెన్స్ ని పోర్ట్రే చేస్తూ ఒక అమేజింగ్ ఫీలింగ్ ఇస్తుంది ఈ గ్రౌండ్ హాక్ డే. మీరు కనుక ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఈ గ్రౌండ్ హాక్ డే సినిమాని అస్సలు మిస్ అవద్దు. నెక్స్ట్ నెంబర్ 9, ద ఏజ్ ఆఫ్ యాడలైన్. యాడలైన్ అనే అమ్మాయి జీవితంలో ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ వల్ల తన ఏజ్ అనేది ఆగిపోతే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. కాన్సెప్ట్ సూపర్ న్యాచురల్ గా ఉన్న ఈ సినిమా క్రియేటర్స్ మనకి పోర్ట్రే చేసిన విధానం చాలా రీజనబుల్ అండ్ రియలిస్టిక్ అపీల్ ని ఇస్తుంది. ఈ సినిమాలో యాడలైన్ బోమాన్ గా యాక్ట్ చేసిన బ్లేక్ లైవ్లీ యాక్టింగ్ అండ్ బ్యూటీ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఏజింగ్ ఆగిపోవడం వల్ల యాడలైన్ జీవితంలో పడే కష్టాలు అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మన స్టోరీకి హుక్ చేసి హీరోయిన్ క్యారెక్టర్లో సబ్జెక్టివ్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ సినిమా మనల్ని ఒక ఫ్యాంటాస్టిక్, ఫ్యాసినేటింగ్ అండ్ ఎమోషనల్ రైడ్లో తీసుకువెళ్తుంది. సినిమా స్టార్టింగ్ నుండే మెయిన్ స్టోరీకి మనల్ని హుక్ చేయడం వల్ల సినిమా అయిపోయేంత వరకు మనకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఈ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో యాడలైన్ బోమాన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ హార్ట్ వార్మింగ్ అండ్ స్పెల్ బౌండింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8, ప్యాసింజర్స్. ఫ్యూచర్లో భూమి నుండి వేరే ప్లానెట్కి ఒక స్పేస్ క్రాఫ్ట్ 90 ఇయర్స్ మనుషుల్ని హైబర్నేట్ చేసి జర్నీ చేస్తుంది. కానీ స్పేస్లో ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్లో స్లీప్ చాంబర్స్ మాల్ ఫంక్షన్ వల్ల ఒక అమ్మాయి, ఒక అబ్బాయి హైబర్నేషన్ నుండి లెగుస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ డ్రామానే ఈ ప్యాసింజర్స్. ఈ సినిమా మనల్ని ఇంటెన్స్ డ్రామా అండ్ స్టన్నింగ్ విజువల్స్తో మెస్మరైజ్ చేస్తుంది. హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన క్రిస్ ప్రాట్ అండ్ జెనిఫర్ లారెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ మనకి ఎంటర్టైన్మెంట్ని ఇస్తూనే ఎమోషన్స్తో హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఇంక ఈ సినిమాలో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జరిగే క్రైసిస్ మనల్ని సీడేజ్లో కూర్చోబెట్టి లైఫ్లో లవ్ యొక్క ఇంపార్టెన్స్ని కన్వే చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ ప్యాసింజర్ సినిమా రొమాంటిక్ అండ్ థ్రిల్లింగ్ రైడ్లో ఎంటర్టైన్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7, పర్ఫెక్ట్ సెన్స్. ఈ సినిమా మన ప్రస్తుతం ఓల్డ్లో ఉన్న కండిషన్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే నియర్ ఫ్యూచర్లో మనుషులు తమ సెన్సెస్ని కోల్పోతుంటారు. అదొక వైరస్లా వరల్డ్ మొత్తం పాకుతుంటుంది. ఆ టైంలో ఒక సైంటిస్ట్ అండ్ హోటల్ చెఫ్ మధ్య జరిగే రొమాంటిక్ అండ్ డార్క్ డ్రామానే ఈ పర్ఫెక్ట్ సెన్స్. ఈ సినిమాలో మెయిన్గా స్క్రీన్ ప్లే ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు. ఒక పక్క ప్రపంచంలో జరిగే కెటాస్ట్రోఫీని చూపిస్తూనే హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ని కన్వే చేయటం మనకి ఎగ్జైటింగ్ అండ్ రొమాంటిక్ ఫీల్ని ఇస్తుంది. ఇంకో పక్కన లవ్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ మధ్య ఉండే ఫిలాసఫీని, అసలు సెన్సెస్తో సంబంధం లేకుండా పుట్టబోయే ప్రేమని క్వశ్చన్ చేస్తూ థ్రిల్లింగ్ అండ్ మైండ్ బ్లాంకింగ్ ఎండింగ్తో మనల్ని డీప్ అండ్ ఎఫెక్టివ్ సైలెన్స్ ఆఫ్ లవ్లో డిప్ చేస్తుంది. మీరు కనుక ఈ లాక్డౌన్లో ఒక ఎఫెక్టివ్ అండ్ ఎమోషనల్ రొమాన్స్ డ్రామాని, ప్రజెంట్ వరల్డ్ సిచ్యువేషన్ని పోర్ట్రే చేసే సినిమాని చూడాలనుకుంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవద్దు. నెక్స్ట్ నెంబర్ 6, ద లాబ్స్టర్. దిస్ మూవీ ఈజ్ స్ట్రిక్ట్లీ ఫర్ సింగిల్స్. ఎందుకంటే లవ్లో ఉండే బ్లాక్ హార్టెడ్ డార్క్ అండ్ హైలీ డిస్టర్బింగ్ ఎమోషన్స్తో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమా ఈ లాబ్స్టర్. ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే నియర్ ఫ్యూచర్లో ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత సొసైటీలో సింగిల్గా ఉండే మనుషుల్ని పిక్ చేసి వాళ్ళు 45 డేస్లో కనుక తమ మేట్ని వెతుక్కోలేకపోతే వాళ్ళని యానిమల్స్ కింద మార్చేస్తారు. ఈ సినిమా మెయిన్గా మన ప్రస్తుత లైఫ్లో లవ్ని, డార్క్ హ్యూమన్ ఎమోషన్స్ని సెటరికల్గా క్వశ్చన్ చేస్తుంది. అసలు మనుషుల మధ్య లవ్ అనేది ఉంటుందా? ఒకవేళ ఉన్నా అది నిజమా లేక కాంప్రమైజ్డ్ లైఫా అనే క్వశ్చన్కి ఈ సినిమాలో కనుక మీరు డీప్గా ఇన్వాల్వ్ అయి చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్లో ఉండే డెప్త్ అండ్ యాక్టర్స్ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, డార్క్ అండ్ హారిఫైయింగ్ మ్యూజిక్ మనకి లవ్ మీద ఉండే పర్స్పెక్టివ్ వ్యూని మార్చే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ యోర్గాస్ లాంతిమోస్ సినిమాని ఎండ్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి తమ లైఫ్లోని లవ్ని క్వశ్చన్ చేస్తుంది.
మీరు కనుక డార్క్ డిస్టర్బింగ్ అండ్ లవ్ లో ఉండే డార్క్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ 5, క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, డైరెక్టెడ్ బై డేవిడ్ ఫించర్. డార్క్ అండ్ డిస్టర్బింగ్ థ్రిల్లర్స్ ని తీయడంలో డేవిడ్ ఫించర్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. కానీ ఈ డైరెక్టర్ డార్క్ థ్రిల్లర్స్ ఏ కాదు రొమాంటిక్ బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేయగలరని ప్రూవ్ చేసిన సినిమా ఈ క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. బేసిక్ గా ఈ సినిమా ఒక రొమాంటిక్ అండ్ ఫ్యాంటసీ ఫిలిం. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి పుట్టడంతోనే ముసలితనంతో పుడితే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో మెయిన్ గా బ్రాడ్ పిట్ యాక్టింగ్ అండ్ డేవిడ్ ఫించర్ డైరెక్షన్ మెయిన్ అట్రాక్షన్. సినిమా కొంచెం స్లోగా ఉన్నా ఓవరాల్ గా సినిమా పూర్తయ్యేటప్పటికి మనకు ఒక ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీని చూసామన్న ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంక ఈ సినిమాలోని సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బ్రాడ్ పిట్ ని ఓల్డ్ గా చూపించిన విధానం చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ అండ్ ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉన్న ఈ సినిమాని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, హర్. ఈ సినిమాలోని కాన్సెప్ట్ ని ఒక ముక్కలో చెప్పాలంటే, అడ్వాన్స్డ్ ఫ్యూచర్ లో లోన్లీగా ఫీల్ అయ్యే ఒక వ్యక్తి తన సెల్ ఫోన్ ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ వాకిన్ ఫీనిక్స్ యాక్టింగ్. జస్ట్ కెమెరాని ఆయన ముందు పెడితే చాలు, ఎలాంటి సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ లేకపోయినా జస్ట్ తన యాక్టింగ్తో ఆడియన్స్ ని సబ్ కాన్షియస్ గా గ్రాప్ చేస్తారు. హీఈస్ వల్నరబుల్ ఫియర్సమ్ అండ్ ప్రొఫెషనల్ యాక్టర్ ఇన్ హాలీవుడ్. ఈ సినిమాలో మెయిన్గా ప్రొడక్షన్ డిజైన్ అండ్ కలర్తో చేసిన విజువల్ స్టోరీ టెల్లింగ్ మనల్ని సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనల్ని మూవీకి స్టిక్ అయ్యేట్లు చేస్తాయి. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సమంతాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన స్కార్లెట్ జాన్సన్ వాయిస్ అయితే మరో హైలైట్. ఒక మాటలో చెప్పాలంటే స్వీట్, సెక్సీ, కేరింగ్, మ్యానిపులేటివ్ అండ్ స్కేరీ వాయిస్ ఓవర్ అని చెప్పొచ్చు. మీరు కనుక స్వీట్ సౌల్ఫుల్ అండ్ సెడక్టివ్ డ్రామాని చూడాలనుకుంటే ఈ హర్ సినిమా ఇచ్చే ఎక్స్పీరియన్స్ని అసలు మిస్ అవద్దు. నెక్స్ట్ నెంబర్ 3, ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. నాకు తెలిసినంత వరకు మనిషి తన యవ్వనంలో అత్యంత ఎక్కువగా డిస్టర్బ్ అయ్యేది బ్రేకప్ అయినప్పుడు. మామూలుగా ఈ బ్రేకప్ అయిన వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం కోసం మందు కొట్టడం, డ్రగ్స్ తీసుకోవడం, స్టెరాయిడ్స్ తీసుకోవడం ఇలాంటి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్కి వెళ్ళిపోయి చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటారు. బట్ వాట్ ఇఫ్ మీరు ప్రేమించిన అమ్మాయిని మీ బ్రెయిన్లో నుంచి ఎరేజ్ చేస్తే మళ్ళీ ఆ అమ్మాయిని చూసినప్పుడు కొత్త మనిషిని చూస్తున్నట్లు అనిపిస్తే ఎలా ఉంటుందనే ఒక ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా మిమ్మల్ని ఒక ఎమోషనల్ రైల్లో తీసుకువెళ్తుంది. ఏ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ రిక్వైర్స్ ఫాలింగ్ ఇన్ లవ్ మల్టిపుల్ టైమ్స్ బట్ విత్ ద సేమ్ పర్సన్. ఈ కోట్కి బెస్ట్ ఎగ్జాంపులే ఈ మూవీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, చార్లీ కాఫ్మెన్ ఇలాంటి మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షనల్ డ్రామాస్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఒక విసార్డ్ అని చెప్పొచ్చు. అందుకే సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఆస్కర్ అవార్డ్ కూడా వచ్చింది. మీరు కనుక ఒక మంచి ఎమోషనల్ అండ్ మైండ్ బెండింగ్ సినిమాని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్న ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ నెంబర్ 2, బీయింగ్ జాన్ మాల్కోవిక్, రిటన్ బై చార్లీ కాఫ్మెన్. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, జాన్ మాల్కోవిక్ అనే ఒక హాలీవుడ్ యాక్టర్ బ్రెయిన్లోకి ఎంటర్ అవడానికి క్రైగ్ స్క్వాడ్స్ అనే పపెటర్కి తన ఆఫీస్లో ఒక పోర్టల్ దొరుకుతుంది. జాన్ మాల్కోవిక్ బ్రెయిన్లోకి ఎంటర్ అయిన క్రైగ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేశాడు, తన లైఫ్లో ఈ పోర్టల్ వల్ల జరిగే చేంజెస్ ఏంటో తెలుసుకోవటమే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో చార్లీ కాఫ్మెన్ తన స్క్రీన్ ప్లే రైటింగ్తో మ్యాజిక్ చేశారని చెప్పొచ్చు. శరీరాల మధ్య ఉండే ప్రేమకి, మనసుల మధ్య ఉండే ప్రేమకి ఉండే డిఫరెన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక డిఫరెంట్ అండ్ ఎమోషనల్ రైడ్లో తీసుకువెళ్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో మెయిన్గా క్యారెక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ అండ్ యాక్టర్స్ యాక్టింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో జరిగే అన్ఎక్స్పెక్టెడ్ డ్రామా మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే హార్ట్ వార్మింగ్ ఎమోషన్తో తీసుకువెళ్తుంది. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ అండ్ ఎండ్లెస్ క్రియేటివ్ మూవీ అని చెప్పొచ్చు. మీరు కనుక ఒక డిఫరెంట్ అండ్ ఎగ్జైటింగ్ క్రియేటివ్ మూవీని చూడాలనుకుంటే ఈ బీయింగ్ జాన్ మాల్కోవిక్ని అస్సలు మిస్ అవద్దు. నెక్స్ట్ నెంబర్ 1, ద షేప్ ఆఫ్ వాటర్. దిస్ మూవీ ప్రూవ్స్ దట్ క్రియేటివిటీ హ్యాస్ నో లిమిట్స్. సహజంగా వాటర్కి ఎలాంటి షేప్ అండ్ డైమెన్షన్స్ ఉండవు. మనం ఏ వస్తువులో పోస్తే ఆ వస్తువు షేప్ని తీసుకుంటుంది. అలాగే ప్రేమకు కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. కొంతమంది మనుషుల కన్నా జంతువులను ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది పక్షులను ఎక్కువ ప్రేమిస్తారు, కొంతమంది వస్తువులను ఎక్కువ ప్రేమిస్తారు. అలాగే ఈ సినిమాలో ఒక వింత యాంఫిబియన్ని ఒక మూగమ్మాయి విపరీతంగా ప్రేమిస్తుంది. వాళ్ళ ప్రేమ ఏమైంది అనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ప్రేమకి రూపం అవసరం లేదు, మనసుండే చాలని ఈ మూవీ మనకు ప్రూవ్ చేస్తుంది. ఈ సినిమాలో డైరెక్టర్ పిక్చరైజేషన్, షార్ట్ మేకింగ్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. యాంఫిబియస్ క్రియేచర్ని క్రియేట్ చేసిన విధానం అయితే మనకి గ్రాఫిక్స్ అయినా రియలిస్టిక్ ఫీల్ని
కలిగిస్తుంది. అంఫిబియస్ క్రియేచర్ అండ్ ఎలీసా మధ్య జరిగే రొమాంటిక్ సీన్స్ అయితే మనల్ని ఎగ్జైట్ చేస్తూనే క్రియేటివిటీ యొక్క గొప్పతనాన్ని పోర్ట్రే చేస్తాయి. ఈ సినిమా యొక్క గొప్ప విశేషం ఏంటంటే 13 ఆస్కార్స్కి నామినేట్ అయ్యి 4 ఆస్కార్స్ని గెలుచుకుంది. ఈ అద్భుతమైన ప్రేమ కథ మీకు హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.